జీవన్ రే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, థైరాయిడ్ ఉందని తెలుసుకోవాలి, లేకపోతే తెలియక వాళ్ళకి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందంటారు? మనం ముఖ్యంగా ఏంటంటే అండి, హైపోథైరాయిడ్లో చూసుకునేటప్పటికి ఈ కొవ్వు శాతం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటి అంటే ఈ రక్తనాళాలలో కూడా ఈ కొవ్వు అనేది పేరుకుపోవడం వల్ల ఎథెరోస్క్లెరోసిస్ అని వింటూ ఉంటాం. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ దారితీసేది. వీళ్ళలో ఏంటంటే దీంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ జనరల్గా ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా ఇంకో దానికి అసోసియేషన్లో చూస్తూ ఉంటాం. అంటే మన థైరాయిడ్ ఉన్నప్పుడు పీసీఓడి కాంబినేషన్ కానీ, లేకపోతే ఈ థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి షుగర్ లాంటివి రావడం కానీ చూస్తూ ఉంటాం. అది ముఖ్యంగా హైపోథైరాయిడ్ కాంప్లికేషన్స్గా చెప్పుకోవచ్చు. వేరే హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే ఎగ్జోఫ్థాల్మస్ కండిషన్, అంటే ఏంటంటే మన కళ్ళు బయటకు ప్రొచ్యూర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే చూపు పోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఐబాల్ చుట్టూ ఉన్న వాటర్ అన్న తగ్గిపోవడం వల్ల ఈ లాక్రిమేషన్ గ్లాండ్స్ అన్న మీద ఎఫెక్ట్ పడి ఈవెన్ బ్లైండ్నెస్ కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెగ్లెక్ట్ చేస్తే చివరికి బ్లైండ్నెస్ దారితీసే అవకాశం కూడా ఉంది. ఇంకా హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. హైపోథైరాయిడ్ లో ముఖ్యంగా అలా ఉంటుందండి. డాక్టర్, అంటే పిల్లల్లో ఎలాంటి పరిస్థితులు, అంటే స్కూల్కి వెళ్ళే, మీరు చెప్పారు 3 ఇయర్స్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుందంటారు, కానీ స్కూల్కి వెళ్ళే ఏజ్ పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే 10 ఇయర్స్ దాటిన పిల్లలు, వాళ్ళల్లో అయితే కనుక ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా స్కూల్ గోయింగ్ అన్నట్టయితే ఏంటండి, ఈ వెయిట్ అన్నది ఎక్కువగా పుట్టాన్ అవడం, హైట్లో స్టంటెడ్ గ్రోత్ అని చెప్తాం, అంటే కొంచెం హైట్ తక్కువగా ఉండడం అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ మాటలు కానీ ఆ యాక్టివ్నెస్ కానీ తక్కువగా ఉంటుంది. జనరల్ స్కూలింగ్ లో చూసినప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్ గా ఉండదు అండ్ మెమరీ వీక్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట, ముఖ్యంగా పిల్లల్లో. అండ్ దట్ ఈవెన్ జనరల్ గా మెనార్కే, అంటే ఏంటంటే ఫస్ట్ మెన్సెస్ ఆఫ్ అ గర్ల్ మెనార్కే అంటాం, అది కూడా డిలేడ్ గా ఉంటుంది అనమాట థైరాయిడ్ ప్రాబ్లమ్ లో. డాక్టర్, థైరాయిడ్ వచ్చిన తర్వాత అంటే చాలా మనం చూస్తున్న చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి అన్నమాట, కానీ మెడిసిన్స్కి కొంతమంది అంటూ ఉంటారు క్యూర్ లేదు, కొంతకాలం మెడిసిన్స్ వాడుకుంటున్నారు. అలా కాకుండా మీ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పర్మనెంట్ క్యూర్ అనేది ఉందా దీనికి? ఖచ్చితంగా అండి. మనకి ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ మీద పనిచేసే మందులు ఇస్తాం. జనరల్గా ఏంటంటే మనం బయట చూసుకున్నట్టయితే హార్మోన్స్ మీద పనిచేసే మెడిసిన్స్ ఇస్తారు, అంటే ఏది డెఫిషియెంట్గా ఉందో దాని సప్లిమెంటేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏంటి అంటే అన్ని జనరల్ అనాలిసిస్ చేసుకొని థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్టివ్గా ఉండే మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మనకు పర్మనెంట్ క్యూర్ అనేది ఇక్కడ లభిస్తుంది. ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి. సునీత గారు నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సునీత గారు. మేడం, నా పేరు సునీత. నాకు టిఎస్ఎస్ 4.0 4.1 అని అన్నారు. ఓకే, తర్వాత 75 ఇచ్చారు టాబ్లెట్, తర్వాత ఇంకా నాకు తగ్గలేదు. మళ్ళీ రిపోర్ట్ చేస్తే 3.37 కి వచ్చింది అన్నారు. తర్వాత 100 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నొప్పులు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్ గా ఒక నెల క్రితం చేయించితే టెస్ట్ లో 3.4 వచ్చింది. అది టిఎస్ఎస్ 125 ఇచ్చారు ఇప్పుడు టాబ్లెట్. ఓకే, నాకు ప్రాబ్లమ్స్ ఏమీ తగ్గట్లేదండి, తడగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. ఓకే, కొంచెం ఏదైనా పని చేస్తే జ్వరం తగ్గినట్లుగా ఉంటుంది. ఓకే అమ్మా, మీకు ముఖ్యంగా చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, మీకు జనరల్ గా మనం చూస్తూనే ఉంటామమ్మా, వాల్యూస్ అనో నార్మల్ గా వచ్చినా కూడా సింటమ్స్ అనో తగ్గకపోవడము, అండ్ దట్టు ఏంటంటే ఈ డోస్ అనేది ఇంక్రీజింగ్ గా చేస్తూ ఉండడం అన్నది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈవెన్ దో మీరు చెప్పిన దాన్ని బట్టి టిఎస్ఎచ్ అనేది జనరల్ గా 0.5 to 5.5 వరకు ఉండొచ్చమ్మా. 5.5 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపో అని, 0.5 కన్నా తక్కువ ఉంటే హైపర్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. మీరు చెప్పిన వాల్యూస్ బట్టి నార్మల్ గా ఉన్నా కూడా, బట్ స్టిల్ మీరు హైపోథైరాయిడ్ సింటమ్స్ అన్ని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ జనరల్ గా మనం చూసుకునేది అనమాట బయట, ఈవెన్ దో వాల్యూస్ నార్మల్ గా ఉన్నా కూడా డిసీజ్ సింటమ్స్ అన్నా తగ్గవు. మీలాంటి వాళ్ళకి ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఈ లక్షణాలని వాల్యూస్ ని ఎంతవరకు గ్లాండ్ అన్న దగ్గర డ్యామేజ్ జరిగిందో అవన్నీ పరిగణలో తీసుకోవడం వల్ల ఖచ్చితంగా శాశ్వతంగా పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందమ్మా. దానివల్ల ఏంటంటే మీకు సింటమ్స్ అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఎస్ డాక్టర్, అలాగే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ దగ్గర పేషెంట్ వచ్చిన తర్వాత మీ దగ్గర ప్రాసెసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే అండి, జనరల్ గా డైరెక్ట్ గా ఒక పేషెంట్ గానీ అప్రోచ్ అయితే గనక వాళ్ళ సింటమ్స్ ని, వాళ్ళ క్రానిసిటీని బట్టి మనం తీసుకొని
కాన్స్టిట్యూషనల్ స్టడీ అని చెప్తామండి. అంటే ఏంటంటే హోమియోపతిలో ఓన్లీ ఫిజికల్ సింప్టమ్సే కాదు, మైండ్ సెట్ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఎంటైర్ కేస్ టేకింగ్ అని చెప్తాం, మైండ్ ఫిజికల్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ. ఆ ప్రకారంగా ఏంటంటే వీ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఇన్ హోమియోపతి అనమాట, అంటే రిపోర్టరైజేషన్ అవన్నీ అని ఉంటాయి, దాని ద్వారా వాళ్ళకి ఇస్తాం. వేరేజ్ వాళ్ళు ఆల్రెడీ బయట మెడికేషన్స్ వాడేస్తే కనుక ఎంత పవర్ వాడుతున్నారు అని దాన్ని బట్టి చూసుకొని అవన్నీ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పర్మనెంట్గా హోమియోపతి మీద షిఫ్ట్ చేసి దాన్ని బట్టి మళ్ళీ కేస్ టేకింగ్ అని తీసుకొని మనం ఫైనల్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని ఇచ్చి లాస్ట్లో ఫాలోఅప్ అని ఇవ్వాలి. దాన్ని బట్టి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ పరంగా వచ్చే డిసీజెస్ కూడా మనం ఫుల్ ఫ్లెజ్డ్గా తగ్గించుకోవచ్చు. డాక్టర్ అలాగే హోమియో మందులు వాడితే కూడా ఇంగ్లీష్ మందులు వాడే అవకాశం ఉంటుందంటారు, వాడొచ్చు అంటారు, వాడకూడదు అంటారు? ఈ థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఎండోక్రైన్ డిసీజెస్లో డైరెక్ట్గా కానీ మన దగ్గర రాకపోయిన పేషెంట్స్ కానీ అయితే యూజువల్గా క్రానిక్ యూజర్స్ ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ట్యాపరింగ్ ఆఫ్ డోస్ అనేది ముఖ్యం. సో ఈవెన్చువల్గా ఆ డోస్ తగ్గించుకుంటూ ఈ హోమియోపతి పవర్స్ పెంచుకుంటూ షిఫ్టింగ్ ఆఫ్ ద మెడిసిన్ అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా. మరి కాలర్ ఉండాలండి. హలో హలో హలో, మీ పేరండి? ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. స్వప్న గారు చెప్పండి. స్వప్న గారు చెప్పండి అమ్మా. వాటర్ బాల్స్ అనే చెప్పారు కానీ మందులు వాడిన తర్వాత కావాలంటే. మీరు చెప్పింది ఏంటండి అమ్మా, పీసీఓడి గురించి అమ్మా, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటాం. అవి మందులు అను జనరల్గా హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, అవి వాడినంత మాత్రాన మెన్సెస్ కరెక్ట్గా రావాలని ఏమీ లేదు. మీకు హోమియోపతి ద్వారా ఏంటంటే ఆ సిస్ట్ డిజాల్వ్ అవడానికి ఇస్తాం మన హార్మోనల్ సప్లిమెంటేషన్స్ కాకుండా. ఆ విధంగా చేయడం వల్ల మెన్సెస్లో రెగ్యులారిటీ అనేది వస్తుంది అన్నమాట. ఎస్ డాక్టర్, ఎప్పుడైతే మనకు తెలుసుకున్నారు ఓకే థైరాయిడ్ సమస్య ఉందని తెలుసుకుంటారు, కొంతమంది లేట్గా తెలుసుకుంటారు, వాళ్ళకి రకరకాల సమస్యలు వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళితే తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు తగ్గుతుందన్న గ్యారంటీ ఇవ్వాలంటే కనుక ఏం చేయాలి అంటారు? అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఉండాలి వాళ్ళతో అంటారు? జనరల్గా ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ వస్తుంది కనుక వీళ్ళు తగ్గుతుందని గ్యారంటీ ఏంటి అంటే వాళ్ళ అప్రోచ్ బట్టి మనం చెప్తామండి. జనరల్గా ఏంటంటే వితిన్ మనకు 10 ఇయర్స్ లోపు అప్రోచ్ అయినా కూడా వీ కెన్ గివ్ దమ్ ఫుల్ ఫ్లెజ్డ్ గ్యారంటీ అనమాట. వేరేజ్ ఇంటర్ వాళ్ళతో బిహేవియర్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్లో ఏంటంటే ఒకరితో ఒకరు మాట్లాడడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. సో ఖచ్చితంగా ఫ్యామిలీకి ఎంతో కొంచెం టైం అన్నది స్పెండ్ చేసి ఓరల్స్ ఏంటంటే చిన్న సైట్ అంటే మనం చూసినట్టే చెప్తాం ఆ పర్సన్ చూసి, అంటే ఏదో ఈరోజు కొంచెం మూడ్లో డిస్టర్బెన్స్ ఉంది అని వాళ్ళతో జనరల్గా మింగిల్ అయ్యి ఆఫీస్లో కానీ ఓరల్స్ ఎక్కడైనా ఏమయ్యాయి ఏంటి అనే దాన్ని బట్టి తెలుసుకోవడం వల్ల వాళ్ళ డిప్రెషన్ ల్యాండ్ సాట్స్ ఏమైనా ఉన్నా కూడా బయటపడి అవి హార్మోనల్ ఇంబెన్స్ వల్ల వెళ్ళకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. అంటే గ్రాడ్యువల్ కమ్యూనికేషన్స్ అన్న మెయింటైన్ చేసుకోవాలి. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు పొద్దున్నే లెగవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అండి, ఒళ్ళంతా పట్టేసినట్టు నిప్పులుగా ఉండి లెగవలేకపోతున్నాం ప్రాబ్లం అంటారు. చలికాలం వస్తే కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుందండి, మరి ఏం చేయాలంటారు? జనరల్గా ఏంటంటే ఈ థైరాయిడ్ పేషెంట్స్ చూసుకుంటే ఏంటంటే చిల్లీ ఉంటారనమాట, అంటే హైపోథైరాయిడ్ వాళ్ళకి చల్లదనం అసలు పడదు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఏంటంటే వాళ్ళకి ఈ మెడికేషన్స్ అనో కానీ కరెక్ట్గా తీసుకున్నట్టయితే వాళ్ళకి సిమ్టమ్స్ నుంచి చాలా వరకు కూడా వాళ్ళు విముక్త అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు నిజంగా వాళ్ళు లేవలేక అలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఖచ్చితంగా కూడా దే హ్యావ్ టు మౌల్డ్ దెమ్సెల్స్. ఎందుకంటే మనకు జబ్బు తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. సో కొంతవరకు వాళ్ళు ట్రై చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఏదో ఎక్సర్సైజ్ కానీ చేసుకున్నట్టయితే కనుక కరెక్ట్గా మేనేజ్మెంట్ తీసుకుంటే వాళ్ళకి వ్యాధి తగ్గడం వల్ల ఖచ్చితంగా యాక్టివ్నెస్ పెరుగుతుంది. అట్లాగే ఎండ తగలటం వల్ల కూడా ఏమైనా తగ్గే అవకాశం ఉందంట, ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ లైఫ్ ఎక్కువైపోయిందండి, సో ఎండ కూడా పడట్లేదు. సో దీనివల్ల కూడా ఈ థైరాయిడ్ సమస్య ఎక్కువ అవటం, ఈ కీళ్ళ నొప్పుల సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఏమైనా ఉందంట? మీరు అడిగింది ఏంటంటే మెయిన్ విటమిన్ డి డెఫిషియన్సీ అనమాట. అంటే మనకు జనరల్గా సన్షైన్ విటమిన్ అని చెప్తాం విటమిన్ డి, ఇది మనకు ఖచ్చితంగా ఏంటంటే కాల్షియం మెటబాలిజం వాటన్నిటికి ఎంతో అవసరం. సో ఇలాంటి అపార్ట్మెంట్ ఈ లైఫ్ వల్ల ఏంటి అంటే ఆ ఎండ అనేది మన శరీరానికి తగలకుండా ఉండడానికి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానివల్ల మనకి ఆస్టియోమలేషియా అలాంటి డిసీజెస్ వస్తాయి అనమాట. సో ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే యూజువల్గా ఆ 10 మినిట్స్ కనీసం సన్లో అన్నది ఎక్స్పోజర్ ఉన్నా ఫ్రెష్ సన్ రేస్ మనం తగిలినా కూడా ఆ విటమిన్ డి అనేది కావాల్సిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి అయ్యి మనకి నార్మల్ ఈ జాయింట్ పెయిన్స్ అవి లేకుండా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొంతమందికి ఏది పడితే తినలేరండి, తినాలని కూడా అనిపించట్లేదు అంటారు. అలాంటి వాళ్ళు మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? అన్ని రకాల ఆహారం వాళ్ళు తీసుకు, మీరు చెప్తున్నారు కొన్ని తీసుకోవాలి కొన్ని తీసుకోకూడదని, అలాగే వాళ్ళు కొన్ని తినాలంటే కొన్ని తినకూడదు, అట్లా కాకుండా కొద్ది మోతాదులో అయినా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది? యూజువల్గా ఏంటండి ఎవరైనా కూడా జనరల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఆరల్స్ ఏంటి అంటే పాలు, ఫ్రూట్స్, డేట్స్, ఖర్జూరం లాంటివి,
ఆరల్స్ ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్స్ క్యారెట్ కానీ లేకపోతే ఈవెన్ కొంతమంది బీట్రూట్ ఇష్టపడే వాళ్ళు అవి కానీ ఇవన్నీ ఎవరికైనా కూడా మనం జనరల్గా అడ్వైస్ చేస్తామని. బట్ స్టిల్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే క్యాబేజ్ బీన్స్ ఆరల్స్ ఈ బఠానీలు అన్నవి గాయిట్రోజెన్స్ అని చెప్తాం. అంటే ఇందులో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చేసే గల ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, దానివల్ల వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఓన్లీ ఎస్పెషల్లీ ఈ 3 ఐటమ్స్ తప్పితే మిగిలినవన్నీ కూడా వాళ్ళు యాజ్ యూజువల్గా తీసుకోవచ్చు. థైరాయిడ్ సమస్య ఉండి మీరు చెప్తున్నారు, వాళ్ళకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటున్నారు. సో ట్రీట్మెంట్ ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది, అప్పుడు ఎప్పుడు తగ్గే అవకాశం మీరు చెప్తున్నారు? ఒకవేళ 10 ఇయర్స్ తర్వాత వచ్చారు, వాళ్ళకి 10 ఇయర్స్ నుంచి ఉంది, సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? వాళ్ళు ఎంత ఇదైనా కూడా అండి, మెయిన్గా వాళ్ళ సిమ్టమ్స్ అన్న మనం చూసుకోవాలి. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి వాడుతున్న రెసిస్టెన్స్ పవర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వితిన్ దిస్ 10 ఇయర్స్ వాళ్ళ డోసెస్ అప్ టు 250 వరకు వెళ్తుంది ఈవెన్ ఎల్లోపతిలో. కొంతమందికి ఏంటంటే 10 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు 25 వాడుతూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి మనకి అంటే ఆ రెసిస్టెన్స్ పవర్ బట్టి ఏంటంటే 250 లెవెల్లో ఉన్నప్పుడు మనకి ఎట్లీస్ట్ 2 ఇయర్స్ కనీసం ట్యాపరింగ్ అయినా టైం పడుతుంది. వేరే 25 పవర్లో ఉన్నప్పుడు మనకి వితిన్ 3-4 మంత్స్లో వీ కెన్ ఈజీలీ ట్యాపర్ ద డోస్. సో ఆ ప్రకారం ఏంటి అంటే వాళ్ళ లక్షణాలు అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఆ మెడిసిన్ పవర్ బట్టి మనకు డిపెండ్ అవుతుంది అనమాట ట్రీట్మెంట్ డ్యూరేషన్. అలాగే మెడిసిన్స్ వాడితే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. సో మరి హోమికేర్ ఇంటర్నేషనల్లో కనుక తీసుకుంటూ ఉంటాయి కనుక థైరాయిడ్కి సంబంధించి మనం డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాయి కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? మీకు హోమియోపతిలో ఏ జబ్బుకైనా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండవండి ట్రీట్మెంట్లో. ఎందుకంటే ఇది మనం ఏంటంటే ఎక్కడ లోపం ఉన్నదో చూసుకొని ఇండైరెక్ట్గా పర్సన్ తరగ రెసిస్టెన్స్ పవర్ అంటే రోగనిరోధక శక్తి వైటల్ ఫోర్స్ అని చెప్తాం అది పెరగడానికి ఇస్తామే తప్పితే డైరెక్ట్గా హార్మోన్ సప్లిమెంటేషన్స్ అన్న మనకి ఏ హోమియో ట్రీట్మెంట్లో కూడా ఉండవు. ఇవి ఇండైరెక్ట్గా ఏంటంటే గ్లాండ్ల ఫంక్షన్ ఇంక్రీస్ చేయడానికి ఇస్తాం, దానివల్ల మనకి ఏ ట్రీట్మెంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కానీ లాంగ్ ప్రాసెస్ అంటారు కదండి, సో ఎందువల్ల అంటారు అంటే లాంగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే అండి డైరెక్ట్గా పేషెంట్ అప్రోచ్ అవ్వడం అనేది ఈ మధ్యన అవేర్నెస్ పెరిగి చూస్తున్నామే కానీ ఇప్పుడు వరకు మన ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ క్రానిక్ యూజర్స్ ఆఫ్ మెడిసిన్సే ఉంటారు. సో దానివల్ల మనకు లాంగ్ ప్రాసెస్ తప్పితే డైరెక్ట్గా అప్రోచ్ అయితే ఇట్ విల్ బి వితిన్ మంత్స్ ఆ ప్రకారంగా చూసుకుంటాం. అండ్ దట్ బయట అయితే లైఫ్ లాంగ్ వాడాలి, దట్ ఈస్ ఆఫ్ ఒకసారి వచ్చిన తర్వాత థైరాయిడ్ సమస్య ఉందని తెలిసిన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అంటారా? బయట ఎల్లోపతి మెడిసిన్స్ అయితే వాళ్ళు డెఫినెట్ గా లైఫ్ లాంగ్ వాడాలి, అది పేషెంట్స్ కూడా తెలిసిన విషయం. వేరే హోమియోపతిలో ఏంటంటే వితిన్ కోర్స్ ఆఫ్ మంత్స్లో మనకు మొత్తం తగ్గిపోతుంది. వాళ్ళు చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా కానీ అవేర్నెస్తో మనకి అప్రోచ్ అయినట్టయితే నవడేస్ మనం అలాంటి పేషెంట్స్ కూడా చూస్తున్నాం అంటే డైరెక్ట్గా వాల్యూస్ చేయించుకుని వచ్చి. అంటే డాక్టర్ మీరు చెప్తున్నట్టు ఓకే 1 or 2 ఇయర్స్లోనే లేకపోతే ముందే తెలిస్తే కానీ తగ్గే అవకాశం, కానీ 10 ఇయర్స్ తర్వాత కనుక వస్తే కనుక సో అప్పుడు కుదిరి ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటారు కొన్నాళ్ళు వాడిన తర్వాత ముందు లేకపోతే వాళ్ళకి లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాల్సిందే? వాళ్ళు మనం 2 విధంగా బెనిఫిట్స్ చూడొచ్చండి. ఒకటి ఏంటంటే ఫర్దర్గా డోస్ ఇంకా అడ్వాన్స్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఆ డోస్ ట్యాపరింగ్ అంటే ఇన్ని రోజులు మోతాదుని మించి సింటమ్స్ సఫర్ అవుతూ ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే మోతాదుని తగ్గించుకుంటూ సింటమ్స్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఏంటంటే మనం వితిన్ కోర్స్ ఆఫ్ ఇయర్స్ లో మొత్తం మీద కంతా కంట్రోల్ చేసి హోమియోపతి మందుల ద్వారా ఫస్ట్ ఒక బ్యాలెన్స్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా వరకు మనకు ఫుల్ ఫ్లెజ్డ్ గా నార్మల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. డాక్టర్ జీవన్ రేఖ కార్యక్రమం, థ్యాంక్స్ అండి. ఇది నాటి జీవన్ రేఖ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ.